బిర్యానీకి ఫేమస్ హైదరాబాద్ సామాన్యుల నుంచి సంపన్నుల వరకు బిర్యానీ అంటే లొట్టలేసుకుని తింటారు పెళ్లైనా పేరెంటమ్మైనా ఎలాంటి ఫంక్షన్ ఉన్నా హైదరాబాద్ వాసులకు బిర్యానీ ఉండాల్సిందే అలాంటి బిర్యానీ మరింత ప్రియం కానుంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఎఫెక్ట్ దేశంతో పాటు హైదరాబాద్ పై కూడా భారీగా పడింది అక్కడి నుంచి సరుకు రవాణా జరగకపోవడంతో అక్కడి నుంచి దిగుమతి చేసుకునే సామాగ్రి ధరలు బగ్గుమంటున్నాయి దేశానికి దిగుమతయ్యే డ్రై ఫ్రూట్స్ సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసులు ఎనభై ఐదు శాతం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవి ఆఫ్ఘాన్ సంక్షోభం భారత్పై పడడంతో బిర్యానీలో వినియోగించే మసాలా దినుసులు ధరలు భారీగా పెరిగాయి దీంతో చేసేదేం లేక రెస్టారెంట్లు బిర్యానీ ధరను అమాంతం పెంచేసింది ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల వల్ల అక్కడి నుంచి దిగుమతయ్యే సామాగ్రి ధరలకు కేవలం ఒక్క నెలలో భారీ వ్యత్యాసం ఏర్పడింది జూలైలో అంజీరా ధర కిలోకి ఆరు వందల యాభై రూపాయలు ఉంటే ఆగస్టులో తొమ్మిది వందల రూపాయల నుంచి పద్నాలుగు వందలకు పైగా పెరిగింది షాజీరా మూడు వందల ఎనభై రూపాయల నుంచి దాదాపు ఆరు వందల రూపాయల వరకు పెరిగింది బ్లాక్ ఆప్రికాట్స్ మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలకు పెరిగింది గ్రీన్ ఆప్రికాట్స్ మూడు వందల ఇరవై ఐదు నుంచి ఏడు వందల యాభై వరకు పెరిగాయి హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో బిర్యానీలో డ్రై ఫ్రూట్స్ వేస్తూ ఉంటారు ఆ సరుకు దిగుమతవ్వక డిమాండ్ సప్లై తేడాలు వచ్చి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి హైదరాబాద్ లో కొద్ది రోజుల క్రితం వరకు ఆరు వందల రూపాయల జంబో ప్యాక్ ఉన్న బిర్యానీ ఇప్పుడు రెస్టారెంట్లను బట్టి ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ధరలు పెరిగాయి నాలుగు వందల రూపాయలు ఉన్న ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఐదు వందల యాభై రూపాయల వరకు చేరుకుంది ప్లేట్ బిర్యానీ ధర రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు పెరిగింది దీనికి డెలివరీ ఛార్జ్ ఇతర ట్యాక్స్లు లు అదనం ఇవన్నీ కలుపుకుంటే ఒక కుటుంబం కడుపు నిండా బిర్యానీ తినాలంటే ఎనిమిది వందల యాభై వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది హైదరాబాద్ నగరంలో పేరున్న పెద్ద హోటళ్ల బిర్యానీ తయారీలో సగటున రోజుకు యాభై కేజీల బాదం పప్పు అదే స్థాయిలో జీడిపప్పు ఎండ్రు దాక్షను వినియోగిస్తోంది వీటి ధరలు అమాంతం పెరగటం వల్లే బిర్యానీ ధరలు మరింత ప్రియంగా మారాయి కోవిడ్ కారణంగా ఏడాదిన్నరగా ఫుడ్ కోర్టులు రెస్టారెంట్లన్నీ మూతపడ్డాయి ఇటీవల తెరుచుకొని ఇప్పటికిప్పుడే పరిస్థితి మెరుగుపడుతున్న తరుణంలో ధరలు పెంచితే కస్టమర్లు వస్తారా లేదా అనే ఆందోళన చెందుతున్నారు దీనికంటే ముఖ్యంగా ఆఫ్ఘన్ను ఆక్రమిస్తున్న తాలిబన్లు ఎగుమతి దిగుమతులపై ఆంక్షలు పెట్టినా ట్యాక్సులు పెంచినా నిర్వాహకులకు ఇబ్బందులు తప్పేలా లేవు దీనివల్ల సామాన్యులు బిర్యానీకి మరింత దూరం అయ్యే అవకాశంలా కనిపిస్తోంది